హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వరల్డ్ ఈ వీడియోలో ఫైత్ఫుల్లీ యువర్స్ మూవీ గురించి తెలుసుకుందాం ఈ మూవీలో బేకర్ ఇజబెల్లా ఇద్దరు జడ్జిగా వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ వీకెండ్ కి బ్రెజిల్ ట్రిప్ వెళ్తూ ఉంటారు అలాగే ఈ ఇయర్ కూడా వాళ్ళిద్దరూ బ్రెజిల్ ట్రిప్ కి వెళ్తున్నారు బేకర్ ట్రిప్ కి తన హస్బెండ్కి తన సన్ కి ఫుట్బాల్ మ్యాచ్ టికెట్స్ కొని సపరేట్ గిఫ్ట్ ఇస్తుంది అది చూసి వాళ్ళిద్దరు చాలా హ్యాపీ అవుతారు ఫైనల్గా బేకర్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి బ్రెజిల్కి ట్రైన్లో వెళ్తారు అలా ట్రైన్లో వెళ్లేటప్పుడు ఇజబెల్లా బేకర్తో ఇలా అంటుంది నాకు బ్రెజిల్లో వేరే పని ఉంది అక్కడ నేను నీతో కలిసి ట్రిప్లో ఎంజాయ్ చేయలేను నువ్వు బ్రెజిల్లో మైకిల్ సామ్యుయల్ కాన్ఫరెన్స్కి వెళ్ళు అతను లెక్చరర్ చాలా బాగా ఇస్తాడు నా హస్బెండ్ నా ఫోన్ ట్రాక్ చేస్తూ ఉంటాడు అందువల్ల నా ఫోన్ కూడా నీ దగ్గరే పెట్టుకొని నువ్వు వెళ్లిన చోటల పిక్ తీస్తో అతనికి సెండ్ చేయి అని చెప్తుంది అందుకు బేకర్ కూడా ఓకే అంటుంది నేను నీకు వేరే ఫోన్ నెంబర్ తో కాంటాక్ట్ లో ఉంటాను ఒకవేళ నా హస్బెండ్ కు డౌట్ వస్తే నాకు కాల్ చేయమని బేకర్ కి చెప్పి ఫైనల్ గా వాళ్ళు బ్రెజిల్ కు వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఒక సెల్ఫీ తీసుకుని దారణ వాళ్ళు వెళ్లిపోతారు బేకర్ తన ఆంటీ ఎస్టేట్ లో ఉన్న హౌస్ కి వెళ్తుంది హౌస్ లోపలికి వెళ్ళగానే ఇంట్లో ఎవరో ఉన్నట్టు డౌట్ వస్తుంది సడన్ గా వాళ్ళ సిస్టర్ ని చూసి షాక్ అవుతుంది ఆమె పేరు జారా ఇక్కడేం చేస్తున్నామని జారాన్ని అడిగితే ఇది నీ హౌసే కాదు నా హౌస్ కూడా ఈ వీకెండ్ నువ్వే ఎంజాయ్ చేయి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని జారా బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత బేకర్ ఫ్రెష్అప్ అయి మైకిల్ కాన్ఫరెన్స్ కి వెళ్తుంది అక్కడ తన ఫ్రెండ్ చెప్పిన మాదిరిగానే తన ఫ్రెండ్ ఫోన్ తీసుకుని ఒక ఫోటో తీసి తన ఫ్రెండ్ హస్బెండ్ కి పంపుతుంది ఆ కాన్ఫరెన్స్ లో బేకర్ మైకిల్ని చూడగానే అతని పైన ఇష్టం ఏర్పడుతుంది సీన్ కట్ చేస్తే మనకి ఇజబెల్లాని చూపిస్తారు ఇజబెల్లా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ రూమ్ ఫ్రెష్ ఫ్రెష్అప్ అయి ఆమె ఒక పబ్బుకి వెళ్తుంది ఆ పబ్బులో బాగా ఎంజాయ్ చేసి అక్కడ ఒక వ్యక్తిని కలిసి అతనికి కొంత సొమ్మి ఇచ్చి తన పని పూర్తి చేయమని చెప్తుంది కానీ అతనికి ఏం పని చెప్పిందో మనకి తెలియదు ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత ఇజబెల్లా మరో వ్యక్తితో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే మనకి బేకర్ని చూపిస్తారు బేకర్ మైకిల్ని ఇష్టపడినట్లుగా మైకిల్ కూడా ఆమెను చూసి లైక్ చేస్తాడు తర్వాత బేకర్ మైకిల్ని తనతో పాటు బోట్ రైడ్ కి రమ్మంటుంది అతను కూడా ఓకే అంటాడు వాళ్ళిద్దరు కలిసి అక్కడి నుంచి బోట్ రైడ్ కి వెళ్తారు బోట్ రైడ్ అయిపోయిన తర్వాత బేకర్ మైకిల్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఆ రోజు నైట్ అతనితో ఎంజాయ్ చేస్తుంది ఆ రోజు నైట్ మైకిల్తో తో ఇంటిమేట్ అవుతుంది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ బేకర్కి ఆమె ఫ్రెండ్ లూక్ ఫోన్ చేస్తాడు ఆమెను కలవాలంటాడు తొందరగా నెదర్లాండ్స్ కి రమ్మని చెప్తాడు అప్పుడు బేకర్ లూక్ కి అపదని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఇజ్బెల్లా కి కాల్ చేసి లూక్ నీతో ఫోన్ మాట్లాడాలనుకుంటున్నాడు నిన్ను త్వరగా నెదర్లాండ్స్ రమ్మని చెప్పాడు అంటుంది ఇజ్బెల్లా కూడా సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది తర్వాత బేకర్ మైఖేల్ ఇద్దరు బీచ్ కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మైఖేల్ తనని ఎక్కువ ఇష్టపడుతున్నాడు అనుకోని బేకర్ అతనితో అంటుంది నిన్న నైట్ మనం బాగా ఎంజాయ్ చేశాం అది జస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగింది నువ్వు నాపైన ఇష్టం పెంచుకోవద్దు ఇక్కడి నుంచి వెళ్లిపోమని మైకిల్ తో అంటుంది మైకిల్ బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అతను వెళ్లిపోయిన తర్వాత బేకర్ స్విమ్ చేసి తను కూడా తన ఎస్టేట్ లో ఉన్న హౌస్కి వెళ్తుంది ఆమె ఇంటి దగ్గరికి వెళ్లగానే ఆమె ఇంట్లో ఇజబెల్లా లగేజ్ బ్యాగ్ అంతేకాదు ఇంటి నిండా రక్తం కనపడుతుంది అది చూసి బేకర్ భయపడిపోయి పోలీసులకు కాల్ చేస్తుంది పోలీసులు అక్కడికి వస్తారు పోలీసులకి తన ఫ్రెండ్ కనపడట్లేదు తను ఇంటి దగ్గరికి వచ్చేసరికి బ్లడ్ అంతా ఇలా ఉందని వాళ్ళకి చెప్తుంది పోలీసులు ఆ బ్లడ్ శాంపుల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు తర్వాత ఆమె హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేయమని చెప్తారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత తన హస్బెండ్ కి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది ఈ విషయాన్ని లూక్ కి చెప్పి అతన్ని కూడా బ్రెజిల్ ని తీసుకుని రమ్మని చెప్తుంది ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి బ్రెజిల్ వస్తారు లూక్ అక్కడ ఇంట్లో రక్తాన్ని చూసి తన భార్య ఇజబెల్లాకి ఏమైందో అని తిగులు చెందుతూ ఉంటాడు నెక్స్ట్ డే మళ్ళీ పోలీసులు అక్కడికి వచ్చి ఆ బ్లడ్ శాంపిల్స్ ఇజబెల్లావే అని చెప్తారు ఆ మాటలు వినగానే లుక్ కి చాలా బాధేస్తుంది తర్వాత పోలీసులు బేకర్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఇక్కడ నీవి నీ ఫ్రెండ్వి ఫోన్ సిగ్నల్సే కాకుండా మరొక వ్యక్తి సిగ్నల్స్ కూడా ఉన్నట్లు మాకు తెలుస్తుంది ఇంతకు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని బేకర్ ని అడుగుతారు బేకర్ ఇప్పుడు నేను చెప్పే విషయాలను పర్సనల్ గా ఉంచండి బయటికి తెలిస్తే నాకు చాలా ప్రాబ్లం అవుతుందని పోలీసులకు జరిగిన విషయం చెప్తుంది ఆ రోజు మైకిల్ కూడా అక్కడికి వచ్చాడని కానీ మేమిద్దరం కలిసి బీచ్కి వెళ్ళాం బీచ్ నుంచి మైకిల్ ఒక్కడే ఇంటి దగ్గరికి వచ్చాడు అతను వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేసరికి ఇదంతా జరిగిందని పోలీసులకు చెప్తుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బేకర్ తన హస్బెండ్ మిలాన్కి జరిగిన స్టోరీ అంతా చెప్తుంది మేమిద్దరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇజబెల్లా ఇక్కడ లేదు తను ఇక్కడి నుంచి వేరే హౌస్ కి వెళ్లిపోయిందని చెప్తుంది ఆ మాటలు విని మిలాన్ నువ్వు చాలా తప్పు చేశావని ఆమెతో అంటాడు సీన్ కట్ చేస్తే బేకర్కి పోలీసులు కాల్ చేస్తారు వెంటనే వాళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ పోలీసులు ఇజబెల్లా బాడీ ఫోటోని చూపిస్తారు ఆ ఫోటో చూడగానే లూక్ కి చాలా బాధిస్తుంది లూక్ బయటికి వెళ్ళిపోగానే పోలీసులు బేకర్కి ఇలా చెప్తారు ఒక డార్క్ వెబ్సైట్ నుంచి ఆ ఫోటోని మాకు సెండ్ చేశారు ఆ వెబ్సైట్ గురించి మాకు తెలియట్లేదు మేం వాటి గురించి వివరాలు సేకరిస్తున్నామని బేకర్కి చెప్తారు ఆ మాటలు విన్నా బేకర్కి చాలా ఏడిపోస్తుంది సీన్ కట్ చేస్తే బేకర్కి ఒక బుక్ కొరియర్లో వస్తుంది ఆ బుక్ ని ఆమె సరిగా పట్టించుకోదు పక్కన పడేస్తుంది తర్వాత మిలాన్ బేకర్ దగ్గరకు వచ్చి జరిగిన స్టోరీ అంతా లూక్ కి చెప్పమని అంటాడు ఆ రోజు నైట్ బేకర్ జరిగిన స్టోరీ అంతా లూక్ చెప్తుంది ఇజబెల్లా ఇక్కడికి వచ్చిన తర్వాత తనతో లేదని ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని తను ఉన్నట్లుగా నేను నీకు ఫోటోలు పంపించానని ఆ మాటలు విన్న లూక్కి బేకర్ పై చాలా కోపం కలుగుతుంది ఆమె వల్లే తన భార్య చనిపోయిందని అనుకుంటూ ఉంటాడు సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బేకర్ ఒక లాయర్ని కలుస్తుంది జరిగిన స్టోరీ అంతా ఆ లాయర్కి చెప్తుంది వాళ్ళిద్దరు కలిసి పోలీస్ దగ్గరికి వెళ్తారు పోలీసుల దగ్గర బేకర్ జరిగిన నిజమంతా చెప్తుంది ఇజబెల్లా ఇక్కడికి వచ్చిన తర్వాత తనతో లేదని తను ఒక హోటల్ రూమ్ లో ఉందని పోలీసులకు చెప్తారు పోలీసులు నువ్వు ఇంతకు ముందు మైకిల్ తో కలిసిన్నావని చెప్పావు కానీ అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను నాకు తెలియదని చెప్పాడు నువ్వు ఇప్పటికే చాలా అబద్ధాలు చెప్పావు ఈ విషయాన్ని మేము ఎలా నమ్మాలని అంటారు బేకర్ ఇప్పుడు నేను చెప్పింది నిజం మీరు హోటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి నేను మైకిల్ దగ్గరికి వెళ్తానని చెప్తుంది తర్వాత బేకర్ మైకిల్ దగ్గరికి వెళ్లి అతన్ని కలుస్తుంది ఎందుకు నువ్వు నన్ను కలవలేదని అబద్ధం చెప్పావంట అని అడుగుతుంది అప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నామంటే నీకు ప్రాబ్లం అవుతుందని చెప్పావు కదా అందుకే నేను నేను కలవలేదని చెప్పానని ఆమెతో అంటాడు అతని మాటలు విన్న బేకర్ సరే అని చెప్తుంది ఆమె వెళ్ళేటప్పుడు మైఖేల్ తన ఎంట్రీ అడ్రస్ ఆమెకి ఇస్తాడు బేకర్ అక్కడి నుంచి డైరెక్ట్ గా పోలీసు దగ్గరికి వెళ్తుంది పోలీసులు ఆమెకు ఆ హోటల్లో జరిగిన వీడియోని చూపిస్తారు ఆ వీడియోలో తన సిస్టర్ తో చూసి ఆశ్చర్యపోతుంది ఆమె తన సిస్టర్ జారా అని పోలీసులకు చెప్తుంది పోలీసులు ఆమెను వెతుకుతూ ఉంటారు సీన్ కట్ చేస్తే బేకర్ ని ఇంట్లో చూపిస్తారు బేకర్ లూక్ దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నావు అని అడిగితే లూక్ ఆమె పైన కోప్పెడతాడు మిలాన్ కి నీ భార్య వేరొకరితో ఇంటిమేట్ అని చెప్తాడు ఆ మాటలు విన్న బేకర్ అక్కడి నుంచి వెళ్లిపోయి బాధపడుతూ ఉంటుంది మిలాన్ బేకర్ దగ్గరకు వచ్చి ఆమెను కూల్ చేసి ఆమెతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు అప్పుడు బేకర్ మిలాన్తో ఇలా ఉంటుంది లూక్ చెప్పింది నిజమే నేను వేరే వాళ్ళతో ఇంటిమేట్ అయ్యానని మిలాన్ అయినా పర్లేదు నువ్వు నాతో ఉంటే చాలు అని ఆమెతో అంటాడు సీన్ కట్ చేస్తే జారాని చూపిస్తారు బేకర్ జారాని చూసి షాక్ అవుతుంది అప్పుడు జారా నువ్వు నా పైన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావు వాళ్ళు నా పోస్పోర్ట్ తీసుకున్నారు నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదని బేకర్ని అడుగుతుంది బేకర్ నిన్ను నా ఫ్రెండ్తో హోటల్లో చూశాను మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని క్వశ్చన్ వేస్తే జారా మేమిద్దరం క్యాజువల్గా కలిసాం ఇలా అయిందని నాకు తెలియదు ఇందులో నా తప్పేం లేదని బేకర్కి చెప్తుంది ఆమె మాటలు విన్న బేకర్ డోంట్ వరీ నువ్వు ఫీల్ అవ్వద్దు కేసు ముగిసిన తర్వాత నీ పాస్పోర్ట్ ఇప్పిస్తానని చెప్తుంది తర్వాత జారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే బేకర్కి తన సన్ కాల్ చేస్తాడు హోంవర్క్కి సంబంధించి కొన్ని ఫైల్స్ డాడీ ల్యాప్టాప్ లో ఉన్నాయి వెళ్ళి చూడమని చెప్తాడు ఆ ల్యాప్టాప్ యొక్క పాస్వర్డ్ కూడా చెప్తాడు బేకర్ వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అందులో లైవ్ కెమెరా కనపడుతుంది ఆ కెమెరా తన ఇంట్లోనే ఉంటుంది సీక్రెట్ గా తనకి తెలియకుండా కెమెరా ఎందుకు పెట్టాడని ఆమెకు డౌట్ వస్తుంది అప్పుడు మిలాన్ పై అనుమానంతో ఆ రోజు నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత బేకర్ ఎవరికి తెలియకుండా వెళ్ళే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది అందులో కొన్ని వీడియోలు కనపడతాయి బేకర్ బ్రెజిల్ వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరితో ఎంజాయ్ చేసేది ఆ వీడియోల అందులో రికార్డ్ అయి ఉంటాయి ఇదంతా తన హస్బెండే చేస్తున్నాడని అనుమానంతో ఆ ల్యాప్టాప్ తీసుకుని డైరెక్ట్గా పోలీసు దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అందులో లైవ్ కెమెరా ఉండదు ఆ వీడియోలు కూడా ఉండవు అన్ని డిలీట్ అయిపోయి ఉంటాయి ఆమె అది చూసి ఆశ్చర్యపోతుంది పోలీసులు ఆమె మాటలు నమ్మరు ఇప్పటికే నువ్వు నాకు చాలా అబద్ధాలు చెప్పావు ఈ విషయాలను మేము నమ్మలేమని ఆమెతో అంటారు ఇక బేకర్ ఏం చేయలేక అక్కడి నుంచి మైకేల్ ఇంటికి వెళ్తుంది ఆ ఇంటికి వెళ్ళగానే తనకు ఒక ఆలోచన వస్తుంది ఆమె ఎవరికి తెలకుండా ఇక్కడికి వస్తే తన హస్బెండ్కు డౌట్ వస్తుందని వెంటనే తిరిగి వెళ్దామని డోర్ దగ్గరికి వస్తే అక్కడ ఆమె హస్బెండ్ ఉంటాడు ఆమె హస్బెండ్ అతని అడ్రస్ చూసి అక్కడికి వచ్చి ఉంటాడు నువ్వు మైకిల్ని లవ్ చేస్తున్నావని అడిగితే బేకర్ లేదు నేను క్యాజువల్గా వచ్చానని చెప్తుంది తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఇంటికి వెళ్తారు బేకర్ ఎవరికి తెలకుండా ఆ ల్యాప్టాప్ అతని ప్లేస్ దగ్గరే పెడుతుంది ఆ రోజు మార్నింగ్ బేకర్ బయటికి వెళ్ళేటప్పుడు లూక్ హెల్త్ బాలేగా కింద పడిపోతాడు అది చూసిన ఆమె అంబులెన్స్కి కాల్ చేస్తుండగా మిలాన్ కాల్ చేయనీయకుండా ఆపుతాడు ఇప్పుడు లూక్కి బాగానే ఉంది నువ్వు కాల్ చేస్తే మళ్ళీ మనం ఇక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అందుకే నేను కాల్ చేయవద్దని ఆపేశానని అంటాడు ఆ మాటలు విన్న బేకర్కి అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది తన దగ్గర ఉన్న ఒక వెపంతో అతనికి షాక్ ఇచ్చి అతని కాళ్ళు చేతులు కట్టేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా ఆమెకు కొరియా నుంచి వచ్చిన ఒక బుక్ ఆ బెంచ్ పై కనబడుతుంది ఆ బుక్ చూస్తే ఆ డార్క్ వెబ్సైట్ ఎవరు కంట్రోల్ చేసేదని తెలుస్తుంది ఆ వెబ్సైట్ ని కంట్రోల్ చేసేది ఎవరు కాదు లుక్ ఆమెకు నిజం తెలిసిపోయిన విషయం లుక్ కూడా తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న లుక్ బేకర్ ని చంపడానికి వెంబడిస్తూ ఉంటాడు బేకర్ అతన్ని సముద్రంలోకి తీసుకుని వెళ్తుంది ఆమెకు స్విమ్మింగ్ బాగా రావడం వల్ల బేకర్ సముద్రంలో లూక్ ని చంపేస్తుంది తర్వాత ఆ విషయాన్ని పోలీసులకు చెప్తుంది పోలీసులు అక్కడికి వచ్చి ఆ బాడీని తీసుకుని వెళ్తారు ఆ డార్క్ వెబ్సైట్ ని కంట్రోల్ చేసేది లూకే అని ఆ విషయాన్ని పోలీసులకు చెప్తుంది తర్వాత పోలీసులు అది నిజమే అతని టార్గెట్ కూడా ప్రజెంట్ నువ్వే ఉన్నావని ఆమెకు ప్రూఫ్ చూపెడతారు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు కేసు సాల్వ్ అయిన తర్వాత తన సిస్టర్ పాస్పోర్ట్ బేకర్కి ఇచ్చి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే తన సిస్టర్ దొంగతనంగా ఈ దేశం నుంచి వెళ్ళిపోతుందని బేకర్కి తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న బేకర్ తన సిస్టర్ అలా చేయకూడదని తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ని ఆమెకి ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ ఎయిర్పోర్ట్ దగ్గర జారా అండ్ తన ఫ్రెండ్ ఇజబెల్లా కూడా కనపడుతుంది ఇజబెల్లాను చూడగానే బేకర్ షాక్ అవుతుంది ఆమెపై కోప్పడుతుంది ఎందుకు నువ్వు ఇదంతా చేశావని ఆమెను అడిగితే ఇజబెల్లా నా హస్బెండ్ పెద్ద ఫ్రాడ్ చేశాడు అతను డార్క్ వెబ్సైట్ ద్వారా ఎన్నో మోసాలు చేశాడు నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని నాకు తెలిసింది నిన్ను కాపాడుకోవడానికి ఆ వెబ్సైట్ గురించి పోలీసులకు తెలియడానికి నేను ఇదంతా చేశాను ఒక హ్యాకర్కి డబ్బులిచ్చి ఆ వెబ్సైట్ ద్వారా నేను చనిపోయినట్టు ఫోటో పోలీసులకు పంపాను అలా పోలీసులకు ఆ వెబ్సైట్ గురించి తెలిసేలా చేశాను నీకు బుక్ ని చేసింది కూడా నేనే అని ఇజ్వెల్లా చెప్తుంది ఆ మాటలు ఉన్న బేకర్ సంతోషంతో తన ఫ్రెండ్ని హక్ చేసుకొని సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బేకర్ కూడా తన హస్బెండ్తో తిరిగి బ్రెజిల్ వెళ్ళిపోతుంది అంతటితో మూవీ ఎండింగ్ ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ